హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ ఈరోజు మన టిప్స్ అయితే చాలా చాలా సూపర్ టిప్స్ అండి చాలా యూజ్ అవుతాయి టిప్స్ అయితే అలాగే టైమ్ అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట టిప్స్ వస్తాయి తప్పకుండా లైక్ వేయండి మర్చిపోదు వీడియో చూసిన తర్వాత ఇంకా వీడియో చూసేద్దాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న చిన్న వర్క్స్ ఉన్న జార్జెట్ సారీస్ ఇలాంటివి డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అవి డ్రై వాష్ అయితే ఇవ్వము ఇంట్లో వాష్ చేస్తాము ఆ వాష్ చేసేటప్పుడు కూడా మనకి అక్కడ ఉన్న డస్ట్ అంతా పోవాలి అని అంటే బ్రష్ కొట్టేటప్పుడు మనకి ఆ థ్రెడ్స్ పూసలు లాంటివి ఉన్న అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇలా బట్టల్ బ్రష్ని ఒక సాక్స్లోకి అయితే వేసి పెట్టేయండి పెట్టేసి ఇప్పుడు మనం దాంతో ఆ సాక్స్ వేసిన బ్రష్ తోటి మనం ఇలా రుద్దామంటే వాషింగ్ అప్పుడు మనకి థ్రెడ్స్ కానీ ఏమైనా పూసలు వరకు ఉన్నా అవి కూడా డ్యామేజ్ అవ్వన్నమాట ఇలా మనం హ్యాపీగా నీట్గా వాష్ చేసుకోవచ్చు శారీస్ని ఇలాగే ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది ఇంకా సెకండ్ టిప్ అండి మనకి హెల్మెట్ అదినో జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు బైక్ పైన వెళ్ళేటప్పుడు పెట్టుకునే వెళ్తాం కదా అయితే ఇది పెట్టేటప్పుడు మనకి వర్షాకాలం అయితే వర్షం పడి అక్కడ అంతా లాగా ఉండి మనకు రూట్ సరిగా కనిపించదు ఆ గ్లాస్ పైన కాబట్టి ఇక్కడ చిన్న చిట్కా ఏంటంటే మనకి ఒకసారి డస్ట్ అంతా తుడిచేసేయండి లోపల వైపు పైన వైపు కూడా తర్వాత వ్యాజ్లని పెట్రోలియం జల్లి ఉంటుంది కదా దాన్ని ఈ గ్లాస్ పైన లైట్గా అప్లై చేసి మొత్తం అంతా కూడా గ్లాస్ అంతా పైన వైపు మాత్రమే అప్లై చేయాలి చేసి ఒకసారి క్లాత్ తోటి తుడిచేసేయండి నీట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మనకేమి ఇలా పెట్టినంత మాత్రాన వ్యాధులైన పెట్టినంత మాత్రాన మబ్బుగా ఉంటుందేమో అని అనుకోకండి గ్లాస్ క్లియర్గా కనిపించింది ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ఒకసారి క్లాత్ తోటి మళ్ళీ తుడవండి తుడిచిన తర్వాత ఇప్పుడు ఇలా ఎందుకు అని అంటే మనకి ఏదైనా వాటర్ డ్రాప్స్ పడినా వర్షంలో వెళ్ళినప్పుడు డ్రాప్స్ లాగా ఉండిపోకుండా మనకి హెల్మెట్ నీట్గా దారి ఎంత కనిపిస్తూ ఉంటుంది అనమాట రోడ్ కనిపిస్తుంది ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి బాల్ పెన్స్ అయిపోయిన తర్వాత పడేయకుండా వాటితోటి చాలా టిప్స్ ఉన్నాయి ఇదివరకు నేను షేర్ చేశాను ఈరోజు ఇంకొక టిప్ ఏంటంటే ఇలా మనకి లెహెంగాస్కి కానీ శారీ పెట్టుకోట్స్కి పటియాలస్కి ఇలా మనం నాడా అయితే ఎక్కిస్తాం కదా దాని సేఫ్టీ పిన్తో కాకుండా ఇలా బాల్ పెన్ ఓపెన్ చేసి క్యాప్ తీసి దానికి ఆ థ్రెడ్ని కుచ్చేసి వీడియోలను చూపించినట్టు క్యాప్ని టైట్గా పెట్టేయండి పెట్టేసి దాంతోటి మీరు ఇలా నాడ ఎక్కిస్తే చాలా సెకండ్స్లో అయిపోద్ది అనమాట మనకి సేఫ్టీ పిన్ అయితే చాలా టైం పట్టిద్ది ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోయి చేతికిలో గుచ్చుకుంటూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా పెన్తో చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈజీగా అయిపోద్ది కూడా ఇలాగ ట్రై చేయండి పెన్ను ఇలా కూడా వాడుకోవచ్చు ఇంకా ఇప్పుడు క్యాప్ తీసేసి ఆ థ్రెడ్ తీసేయండి చిన్న హోల్ పడిందంతా ఏమ ఏం ప్రాబ్లం లేదు ఇలా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ మనకి ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా సరుకులన్నీ ఇంచుమించుగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల వర్షాకాలం మొత్తం అన్నీ పాడైపోతుంటాయి ఎండుమిర్చి కూడా కలర్ మారిపోవటం రెడ్ కలర్లో వైట్ కలర్ అయిపోద్ది ఎల్లో అయిపోద్ది లేదంటేనేమో లోపలంతా బూజు పట్టినట్టు అయిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇవి తొడిమలతో ఉన్నప్పుడే మనం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లోకి వేడి చేయాలన్నమాట ఇవన్నీ కూడా ఎండుమిర్చి లైట్గా ఫ్రై చేయండి ఎక్కువ కాదు లైట్గా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఒక కవర్లోకి వేసి పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇప్పండి అండి మనకి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే పట్టు చీరల మీద బ్లౌజెస్ పార్టీ వేర్ శారీస్వి ఉండే బ్లౌజెస్కి ఇలా హుక్స్ దగ్గర ఒక్కొక్కసారి పట్టేస్తా ఉంటుంది ఆ తుప్పు మరకలు మనం ఫోల్డ్ చేసి బ్లౌజ్ పక్కన పెట్టినప్పుడు అదర్ సైడ్ మనకి అవన్నీ మరకల్లాగా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అంటే నెయిల్స్ పైన వేసి బేస్ కోట్ కానీ టాప్ కోట్ కానీ తీసుకోండి వాటిని ఆ పెయింట్ని మనం ఇలా వీటికి వేసేయాలన్నమాట హుక్స్లకు వేసేస్తే నెయిల్ పెయింట్ని మీకు హ్యాపీగా వాడుకోవచ్చు ఇంకా పట్టే ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ ఇప్పండి మనకైతే ఇలాంటి కవర్లు ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్ మనం ఏదైనా సరుకులు కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఇలా క్లోజ్ ఉన్న వైపున ఇలా కత్తితోటి కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసి తీసి కవర్ని ఓపెన్ చేసి ఇలా సమానంగా సర్దండి తర్వాత ఒక మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ తీసుకొని చేయి దానిపైన కవర్ పైన పెట్టేసి ఇలా మీరు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్నంత వరకు కూడా చాకు వేడి చేసి వేడిగా ఉన్నప్పుడే తోటి ఇలా మనం మార్క్ చేసుకున్న గీతపై నుంచి సమానంగా నీట్గా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట మీకు ఏమి ఓపెన్ అవుతుందేమో ఓపెన్ అవుతుందేమో కట్ చేయడం వల్ల అనేసి అనుకోకర్లేదు చాక్ వేడిగా ఉండడం వల్ల ఆ వేడికి కట్ అయింది కట్ అయినట్టు మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట చూడండి చక్కగా గ్లౌజ్ షేప్లోకి కట్ అవుతుంది అనమాట ఇది మనకి చాలా రకాల వాడుకోవచ్చు గ్లౌజెస్ మనం వాడే ప్లేస్ దగ్గరల్లా ఇది వాడచ్చు క్లీనింగ్కి కావచ్చు ఏదైనా కిచెన్ అడిగిన అలాంటప్పుడు లేదంటే హెయిర్ డై వేసుకున్నప్పుడు లేదా హెన్నా పెట్టేటప్పుడు అలాంటప్పుడు గ్లౌజెస్ వాడుకోవచ్చు అలాగే మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు టూత్ బ్రష్లు పేస్టు అన్నీ కూడా దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేసి అటుకెళ్తే కూడా ఒకదానికొకటి అంటుకోకుండా సెపరేట్గా ఉంటుంది ఇవన్నీ ఇలాగ ఫోల్డ్ చేసి చక్కగా దానికి రబ్బర్ బ్యాండ్ వేసేస్తే బ్యాగ్లో ఈజీగా పెట్టచ్చు ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ టిప్స్ ఇవి టిప్స్ నస్తే తప్పకుండా లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్